చూస్తారా? ఇది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి సార్. నాకే తెలియదు, నీకేం తెలుసు? అంటే జనరల్ మేనేజర్ కదా మీరు, అందుకని మీకు తెలియదు. ఆ చెప్పుకునే వాళ్ళకి మాకు సార్ తెలుసు. ఇదిగోండి సార్, అప్లికేషన్ ఇచ్చిపోదాం సార్. బయోడేటప్పమ్మా ఖాళీకి ఇచ్చేవిందే? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఫిలప్ చేసుకోరాదు? మీ చేత్తో ఫిలప్ చేయాలా? ఎవరి చేత్తో చేసిన అట్టే ఉంటుంది అది. రైట్. పేరు? పండుగాడు. ఇక్కడ కొడితే అసలు దెబ్బే తగలదు. పండుగాడ? ఇదేం పేరు? అయితే ముద్దు పేరు సార్. ముద్దు పేరు, ముద్దు పేర్లు రాయరు ఇక్కడ. అసలు పేరు చెప్పు. పేరు వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద శ్రీనివాస అలివేలమంగ సమేత తిరుచానూరు గ్రామ దేవత గోవింద ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంటే కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ, మళ్ళీ పెడతాను. పండుగాడే రాసుకుంటా. ఫస్ట్ చెప్పింది అదే నేను. తండ్రి పేరు? సమరసింహారెడ్డి. తల్లి పేరు? కడప రెడ్డి అమ్మ. కాదు, సతీ సక్కుబాయి. వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వరు, ఇక్కడ రాయాలా? రాసుకోండి. మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు కోపం. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదే? అసలుదంటే? అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్, అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు? ఏం చెట్టు అది? కనకాంబరాలివాన్ పడలేదురా దానికి? ఏ గాలితో పడిపోద్ది కనకాంబరా? అది పడిపోయినప్పుడు పుట్టానంట సార్. అది కాదు, సర్టిఫికేట్ లో ఉండదు చెప్పు. సర్టిఫికేట్ లో ఉండేదా? ఆ మూడేళ్ల జీతం మీ బాబిస్తాడా? ఏంది మూడేళ్ళు జీతం? ఇంట్లో గలబా చేస్తున్నానని వయసు ఎక్కువ మూడేళ్ళు వేయించి మా తాత స్కూల్లో చేర్పించాడు మేడం. మూడేళ్ళు జీతం ఎవడిస్తాడు? నాకు అర్థం కాలేదు. మరి అది మరి అది రాస్తారు సార్? ఆ వయసు అదే రాయాలి చెప్పు. 1947 ఆగస్టు 15. ఒరే అది స్వాతంత్ర దినోత్సవం రోజు కదా. ఆ రోజు ఎవడు స్కూల్లో చేరడా? స్కూల్ ఉండవు కదా ఆ రోజు. ఉండకుండా ఆ రోజే చాక్లెట్లు ఇచ్చేది. చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని వాడు మా తాత స్కూల్లో చేర్పించాడు ఆ రోజు. అడ్రస్? 2-22-222-222-222-222 ఒక చుక్క 2,22,22,222. ఇంత నెంబర్ ఉంటుందా? ఉంది. మా గోడకు సున్నం వేసుకుంటే మొత్తం నెంబర్ అదే వేసిపోయాడు మున్సిపాలిటీ. ఇది కాదు, షార్ట్ నెంబర్ చెప్పు. షార్ట్ నెంబర్ ఏముంది మాకు, ఇంకా డిష్ నెంబర్ చెప్పాలా? 165 వేసుకో. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటి వాళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్ముడు ఉండే క్యారెక్టర్ కాదు లేదు సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితో ఆగలేక వస్తుంది మళ్ళీ మూడో నాక. అనుభవం దేంట్లో? దేంట్లో అంటే నాక పెళ్ళి అంట్రీ, మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంది. ఒరే ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం? అట్ట క్లారిటీగా అడగాలి సార్. దేంట్లో అనుభవం అనే? ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే అదే 12 hours ఎక్స్పీరియన్స్. ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు. అదే పెద్ద పొరపాటు కూడా. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారండి మేడం? తీసేశారు ఇక్కడ మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పు పొరపాటు. సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. అది చిన్న పొరపాటు కదా? కాదని తర్వాత తెలిసింది. ఉద్యోగం తమరు ఏం చదువుకున్నారు ఇంతకి? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా. చేయకూడదన్నారు. ఏమో దానికి 10th class pass కావాలంట కదా.